మేడ పైకి వెళ్ళాను కదా, వర్షం రాలేదేంటి అని పైకి చూశాను. అప్పుడు ఒక తోకగాడు చిచి తోక చుక్కటి అలా క్రాస్ అయింది, తోకతో కొట్టేసింది. చూస్తుంటే ఎవరో రాయిచ్చు కొట్టాడు అనిపిస్తుంది. బామ్మ రాలేదా? తను రాకుండా ఎలా ఉంటుందమ్మా? నేను నా మనవరాలను చూడాలి, మనవరాలను చూడాలి ఒకటే ఏడుపు. సరే పద అని చెప్పేసి నాతో తీసుకొచ్చేసాడు. దేవుడా, ఏంటి అన్యాయం? తీవ్రవాదులందరూ ఇండియాలో చొరబడినట్టు నా ఇంట్లో చొరబడ్డారే. ఎవరివిడా దుర్గాబాయి దేశముఖ్లా ఉంది? బామ్మా మమ్మల్ని మన్నించండి, మీకు చెప్పకుండా మేము పెళ్లి చేసుకున్నాం. మీ కుటుంబానికి అంతా పిచ్చి పట్టిందా ఏంటి? బొమ్మ రేడియో పట్టుకుని బామ్మ అది ఇది అంటున్నావు? చిచి ఏంటిది? మా ఇంట్లో బామ్మ అంటే రేడియో. అంటే టీవీ మీ తాతరా, ట్రాన్సిస్టర్ మీ చిన్నమ్మా, వాక్మెన్ మీ కజిన్ బ్రదరా? మా అమ్మ రేడియోలో ఏ ప్రోగ్రామ్ వచ్చినా స్పీకర్ చెవు అనించి వినేది. ఒకరోజు ఆవిడ అలా వింటుంటే హై వోల్టేజ్ పాస్ అయ్యి ఈవిడ వోల్టేజ్ డ్రాప్ అయిపోయింది. ఆ రోజు నుంచి మా అమ్మ ఆత్మ ఈ రేడియోలో కలిసిపోయింది. ఇది ఆత్మ రేడియో. ఆల్ ఇండియా రేడియో నాకు తెలుసు, ఆత్మ రేడియో ఏంటి కొత్తగా? రండి, ముందు బామ్మ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుందాం. నా గురించి నీకు తెలియదు, నేను టీవీ కాళ్ళే పట్టుకును, రేడియో కాళ్ళు పట్టుకుంటావా? పోవే. ఇదేంటి, ప్లగ్ లేదు, స్విచ్ బోర్డు లేదు, తన మటుకు తనే పాడేసుకుంటుంది. మరేమనుకున్నారు, మా బామ్మ అంతే, తన మాట ఎవరైనా వినకపోతే ఇలా పాడుతూనే ఉంటుంది. అయ్యో బామ్మ గారు, మమ్మల్ని ఆశీర్వదించండి. అయ్యయ్యో, ఏంటా ఇది అసహ్యంగా? అమ్మా వియ్యాలమ్మ వచ్చారు చూడు, వియ్యాలమ్మ. వియ్యాల వారి అమ్మనా? ఈయన వియ్యాల వారు, వాళ్ళ అమ్మ. ఇప్పుడు పరిచయాలని అవసరం అనడు, మేము ఇక్కడే ఉండబోతున్నా. అంటే ఇతను ఇక్కడే ఉంటాడా? ఏంట్రా తలుపుతున్నావు, కాదంటున్నావా? ఏం దరిద్రమా, ఈడొచ్చిన ఆడపిల్లనిట్లో ఈ ముసలాడు అవసరమా? అల్లుడు గారు, ఈడొచ్చిన ఆడపిల్ల అన్నారు కదా, ఇంట్లో ఈడొచ్చిన ఆడపిల్ల ఇంకెవరున్నారు? అసలు నువ్వు చెప్పినట్టుగానే శివరామకృష్ణ వేరే అమ్మాయిని తీసుకుని నిన్న లంబా థియేటర్ కి సినిమాకి వెళ్ళినాడనే ఫోన్ చేసి చెప్పిన. మరేందిరా సప్పుడే రావటం లేదో? నా ఫోన్ కి గొడవ సంబంధం ఏంటి? మరేం లేదురా, అంగట్లో ఏమో సామాన్లు అయిపోయినాయి, వీళ్ళేమో కొట్లాడటం లేదో, అందుకే ప్లాన్ వేసిన. ఎవరింట్లో గొడవలు జరుగుతాయి, ఎవరు సామాన్లు విసుకుంటారని చూస్తున్నారా? నీ గొడవ ఏంటయ్యా? నీకు కావాలంటే ఆ టెల్ నిలబడి నాలుగు గిన్నెలు పట్టు. విసిరే సగం గిన్నెలు నీవే, సగం గిన్నెలు మాయే. తర్వాత నా మొగుడు స్టవ్ పేలి చనిపోయాడని పోలీస్ స్టేషన్ లో కేసు మార్చి చెప్పేస్తాను, తెలుసా? నీ ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు, తీర్చేస్తాను. అయ్యో మీకు కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పాడా? వీడు ఎవరితోనూ సినిమాకి వెళ్ళలేదు నమ్మమ్మ. వీడు సినిమాకి వెళ్ళకపోతే నాకు ఫోన్ చేసి ఎవరు చెప్పారు? బయట నా ఇద్దరు పొరుగునాయాలు చేశారు. ఊరి దుర్మార్గులారా, ఇలా చూడండి, మీరు ఇక్కడే ఉండి మాట్లాడుతూ ఉండండి, నేను అక్కడికి వెళ్ళి నా చూపిస్తాను, తర్వాత మీతో మాట్లాడతాను. ఇక్కడే ఉన్నాడు. బుద్ధి లేనది వల్ల ఏదో మొగుడి పెళ్ళలేదో అనుకుంటాం. ఇరవై నాలుగు గంటల్లో ఏం చేస్తానో చూడండిరా. నా మొగుడు ఏంట్రా, మీ ఆవిడ పెద్ద రాక్షసులకు చిందులేస్తుంది. ఏం చేయమంటారా, పెళ్లికి ముందు సినిమా బీచ్ పార్క్ అంటూ తిరుగుతూ ఉండేవాడిని, పెళ్ళైన తర్వాతే తెలిసింది, ఇప్పుడు అవస్థలు పడ్డాయి. అయ్యో నువ్వు సినిమా అంటే నాకు గుర్తొచ్చిందిరా, ఈ రోజు బామ్మ నన్ను సినిమాకి తీసుకెళ్ళమని అడిగిందిరా, మీ గొడవలో పడి ఆ విషయమే మర్చిపోయా. ఇరుక్కున్నావా? ఆడవాళ్ళ మెంటాలిటీ ఏంటో తెలుసా? పెళ్లి కాకముందు ఒక గంట లేటుకి వెళ్ళినా సరే మీరెప్పుడు ఇంతేనండి, మీకోసం ఎదురు చూస్తూ ఉండడంలోనే ఆనందం ఉందండి అంటారు. కానీ పెళ్ళైన తర్వాత 5 నిమిషాలు లేట్ అయినా సరే జుట్లు వెరబోసుకొని షర్టు పట్టుకొని కాఫీ అడిగితే టేబుల్ మీద ఇసురు కొడతారు, నోరు జారేవా నీ మొహం మీద కొడతారు. నా భార్య అలాంటిది కాదురా, తనకి అబద్ధాలు చెప్పడం మాత్రమే నచ్చదు. జరిగింది ఇది బామా అని మనం చెప్పేసాము, కోప్పడకుండా తనే ఒప్పేసుకున్నది. పద పద నువ్వే చూడు, చూద్దాం పద. బామా ఎవరొచ్చారో చూడు, అలాగే కాఫీ కూడా తీసుకురా. చెప్తే విన్నావా? నాకు తెలీదా, నువ్వు చెప్పాలేంటి? నన్ను సినిమా తీసుకెళ్తానన్నారే, అది మీకు గుర్తుందా? ఏంటి బామ్మ అలా అంటావు, నిన్ను తీసుకెళ్దామని ఆఫీస్ నుంచి హర్రీ బరిగా వస్తున్నానా? మధ్యలో కావేరికి ఒక సమస్య వచ్చింది, అదే వీడికి వీడి భార్యకి చిన్న గొడవ, వాళ్ళకి ఆ మాట ఈ మాట చెప్పి సర్ది చెప్పడంలో నీ విషయం మర్చిపోయాను. మర్చిపోయారా? ఇంకా నయ్యం
నన్నే మర్చిపోయినలేదు. అలా మర్చిపోయింటే పక్కింటికి వెళ్ళేవాడిగా. మీ కథలు నాకు చెప్పకండి. అమ్మా అసలు వీడింట్లో గొడవ ఎలా స్టార్ట్ అయిందో నువ్వు విన్నావనుకో. ఈ దరిద్రుడి ఇంట్లో గొడవ ఎలా స్టార్ట్ అయితే నాకెందుకు? రే నేను వస్తానరా. రే 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 కాస్త ఆగరా. ఇప్పుడేగా స్టార్ట్ అయింది. కాసేపు ఆగితే తన విశ్వరూపాన్ని చూడొచ్చు. సినిమా టికెట్లు వేస్ట్, కట్టుకున్న చీర వేస్ట్, పెట్టుకున్న పూలు వేస్ట్. బామా టికెట్ వేస్ట్ అయితే అయిందిలే గాని చీర పూలు వేస్ట్ కాకుండా నేను ఐడి చెప్పను. వెళ్ళి పని చూసుకోవయ్యా. బామా రే ఏంట్రా ఇంటికి వెళ్దామని చెప్పి ఎక్కడ నిలబడ్డా? ఏం లేదురా, నువ్వు అన్నట్టు నా భార్య దగ్గర నిజం చెప్తే ఏం జరుగుతుందో అని ఒకసారి ఆలోచించి చూశాను. సిచ్యుయేషన్ భయంకరంగా ఉంది. మరి ఇప్పుడు ఏం చేస్తావరా? సమస్య ఏదైనా సమాధానం ఒకటే. మనం ఇంటికి వెళ్ళేసరికి భార్య కోపంగా కనిపించింది అనుకో, మనం అంతకన్నా కోపం నటించాలి. తను బాధగా ఉందనుకో, మనం అంతకన్నా బాధ ఉన్నట్టు నటించాలి. ప్రాక్టికల్ గా చూపిస్తాను, ఫాలో మీ. బామా బామా కవి తీసుకురా. ముందు మీకు లేట్ ఎందుకు అయిందో అది చెప్పండి, ఆ తర్వాత కాఫీ ఇవ్వాలో వద్దు నేను డిసైడ్ చేస్తా. నేను గనక కారణం చెప్తే నువ్వు భయపడి ఉనికిపోతావు. నేను ప్రాణాలతో ఉన్నాను అంటే అది నీ తాళి మహత్యమే. ఏంటయ్యో లోకల పడింది నా కాళ్ళ మీద, నీ కాళ్ళ మీద కాదు. అది కాదండి, మీరు ప్రాణాలతో తిరిగి వచ్చింది నా తాళి వల్ల అన్నారు కదా, అందుకే భయంతో వణికిపోయాను. వణికిపోయావా? నేను చెప్పాలని వణికిపోతావని? దయచేసి ఇంకేమి అడకు, ఆలోచించి చెప్పడం కష్టంగా ఉంది. భామా ఈ రోజు నేను నేను సినిమాకి తీసుకెళ్తానని చెప్పానా? డైరెక్ట్ గా మా ఎండి దగ్గరికి వెళ్ళాను. నా భార్య నేను సినిమాకి తీసుకెళ్ళాలి, నాకు పర్మిషన్ కావాలి అని అడిగాను. ఎవడు ఎవడ పెళ్ళాలతో నీ సినిమాకి వెళ్ళకూడదు అని చెప్పాడు. నాకు చాలా కోపం వచ్చింది, నేను రాజీనామా చేసేస్తానని చెప్పాను. అయ్యో తర్వాత నేను రోడ్ ని క్రాస్ చేస్తుండగా రోడ్ నెంబర్ 24 లో ఒక మిలిటరీ ట్రక్ జైన్ క్రాస్ చేసింది. నా అదృష్టం కొద్దీ సమయానికి దేవుళ్ళ విడొచ్చి కాపాడాడు. నేనా? ఓరి పాపాత్ముడా, నేనంటావేంట్రా? మంచి ఫ్రెండ్ ఇంకెవ్వరికి దొరకడు. నేను చచ్చిపోయాను అనుకుని వాని ఏడుస్తూ వెంకటాచలపతి నా ఫ్రెండ్ ని బ్రతికిస్తే నేను నీ కొండకి నడిచొచ్చి గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నాడు. అయ్యయ్యో నాలుకకి సోలం గుచ్చుకొని తిరుత్తని నడిచొస్తానని మొక్కుకున్నాడు. అయ్యయ్యో ఉపవాసం చేస్తానని కూడా మొక్కుకున్నాడు. నోట్లో మట్టి కొట్టావు కదరా, వీధి చివర కాక హోటల్ లో తింటే మట్టి తిన్నట్టే ఉంటుందిరా. ఓకే బామ్మా టైం అయిపోయింది, డబ్బింగ్ సినిమా కదా ఎక్కడి నుంచి చూసినా అర్థం అవుతుంది. పదవే సారీ అండి, నేను రాను. టీవీలో వేస్తే చూద్దాం అనుకున్నావు, పళ్ళు రాలిపోతాయి. వి కాంట్ అలౌ ఇట్. ఈ రోజు సినిమా వద్దు ఏమో దూరంగా తిరిగి రావటమే నా అదృష్టం. దీని అంతటికి కారణం నేనే. ఆ ట్రక్ పొమ్మిది నువ్వేనా? అది కాదండి, పొద్దున్న తెరిచాను అమ్మవారి మెళ్ళో తాళి ఊడిపడిపోయిందట. మెళ్ళో తాళికి పసుపు కొమ్మ కట్టుకోవాలని పక్కింటి ఆవిడ నాతో చెప్పింది, నేనే అదంతా చాదస్తుని కొట్టి పారేశాను, అందుకే మీకు ఇలా అయింది. అరే మీరేంటండి గుళ్ళో ధ్వజస్తంభం కూలిపోయిందంటే అదే మెళ్ళ కొట్టుకునేలా ఉన్నారే. అన్ని పాజిటివ్ గా తీసుకోవాలండి. కరెక్ట్, ఇదంతా దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు దేవుడు పేరు చెప్పి చేస్తున్న అద్భుతమైన వ్యాపారం. ఇలాంటివి మనం నమ్మకూడదు. తొందరపడలా మాట్లాడకండి, కళ్ళు పోతాయి. దేవుడు పొడి చేస్తాడా? ఈ రోజు మీ కాఫీ ఇవ్వను. పాలిస్తావా? ఛీ, బూస్ట్ ఇస్తాను. బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అవర్ ఎనర్జీ రెండు గ్లాసులే. ఒకటి చాలు, వీడు వెళ్ళిపోతాడంట. పెళ్ళం దగ్గర అబద్ధం చెప్పడంలో పిహెచ్డి పుచ్చుకున్నావు కదరా, లాజిక్ తెలియక నా పెళ్ళం దగ్గర డబ్బులు తిట్టినాను కదరా, ఐడియా చెప్పరా? ఇదేం పెద్ద విషయం కదరా, ఫస్ట్ నైట్ లో డల్ లైట్ లో పెళ్ళాన్ని చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్తావే, అది మన మొదట అబద్ధం. ఈ సమాజంలో భర్త ఆనందంగా ఉండాలంటే పెళ్ళానికి అబద్ధం చెప్పి తీరాల్సిందే. ఒకవేళ చెప్పకపోతే వాడి జీవితం నరకం. మీరు నన్ను ప్రేమించేగా పెళ్లి చేసుకున్నారు? ఎవడికి తెలుసు. ఏమండి మీరు నన్ను ప్రేమించేగా పెళ్లి చేసుకున్నారు? ఓసి పాపాత్మరాల, ఏ విషయం అడగడానికి ఇదా సమయం? ఇంత రాత్రి వేళ నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది? నిజం చెప్పండి, నన్ను ప్రేమిస్తున్నారా లేదా? నిన్ను ప్రేమించకపోతే కాకినాడ కల్పన ప్రేమిస్తానా ఏంటి? ఓరి దుర్మార్గుడా, రాత్రి 2 గంటలకి నా ఫ్రెండ్ కాకినాడ కల్పన గుర్తొచ్చిందా? రాక్షసి. ఒరే ఓ 20 రూపీస్ ఉంటేవరా? 1 రూపాయి లేదురా. లేకుండా ఎలా ఉంటుందిరా, బాగా చూడు చూసుకోరా, లోపల జోబులు ఉంటా తీరా. కనిపెట్టేస్తావుగా, ఇదిగో 50 రూపాయలు తీసుకో. తమ్ముడు ఇదిగా నిన్నటి బ్యాగ్ కూడా తీసుకో. నాకు ఇచ్చావేంట్రా? ఆవిడ పెద్దనాన్న వస్తున్నాడ్రా, చూసాడంటే ఇట్లా కురుక్షేత్రం. ఇప్పుడే వస్తాను. ఎక్కడ పోయాడు వీడు? దీన్ని ఎలా తాగుతారో ఏంటో. ఓహో అది కూడా తెలియకుండా సిగరెట్ తాగుతున్నారా? బామా నువ్వేంటి ఇక్కడ? ఏంటిది ఇది? గోల్డ్ ఫ్లెక్కింగ్స్. మీకు సిగరెట్ తాగే అలవాటు ఉందని నాకు ఒక్కనాడు ఏమైనా చెప్పారా? బామా నిజం చెప్తున్నాను, నాకు సిగరెట్ తాగే అలవాటు లేదు. నా ఫ్రెండ్ శివరామకృష్ణ లేడు? శివరామకృష్ణ మీ చెయ్యి యూస్ చేసి తన సిగరెట్ తాగుతున్నాడా? అది కాదు బామా, నేను చెప్పేది. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ మిస్టేక్. అయ్యో బామా బామా
నేను చెప్పేది విను. నేను ఆ సిగరెట్ తాగలేదు. నిజం. మీరు మాట్లాడకండి. ఫస్ట్ డేట్ రోజే చెప్పాను మీకు. నాకు అబద్ధాలు అంటే నచ్చమని. అయినా మీరు నన్ను మోసం చేశారు. మామా నా మీద ఒట్టే చెత్త. ఇది నీదా? ఆ కదా. సిగరెట్ తాగడమే తెలియదన్నారుగా. మరి ఫుల్ ప్యాకెట్ జేబులోకి ఎలా వచ్చింది? అది కాదురా నా ఫ్రెండ్ శివ. మీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. మామా మామా ఒక ఛాన్స్ అయిపోయింది. ఇంకున్నవి మూడు ఛాన్స్లు. ఇప్పటి నుండి రేపు సాయంత్రం వరకు నేను మీతో మాట్లాడను. కటిఫా. రే.